नेल्लूरु जिल्ला दगदर्तिकि चेंदिन रामकृष्णाकु चेंदिन पेद्दपाप तन्वित श्रीकि वांतुलु अवुतुंडडंतो बुच्चिरेड्डिपालెంలోని సన్షైన్ చిన్నపిల్లల హాస్పిటల్ కి తీసుకొచ్చారు. వైద్యులు పాపకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ సుబ్బారెడ్డి ఓ సిరప్ రాసి పంపాడు. తిరిగి మరల పాపకి నీరసంగా ఉండడంతో అదే హాస్పిటల్ కి పాపను పాప తండ్రి తాత తీసుకొచ్చి చేర్పించారు. పలు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఇంజెక్షన్లు ఇచ్చి సలీన్లు పెట్టాడు. పాపను ఇంటికి తీసుకుని వెళ్ళగా పాప నోటి నుండి నురుగు రావడంతో మరల హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ఇంజెక్షన్ వేయడంతో చిన్నారి నిద్రలోకి జారుకుంది. ఇదేమిటని తల్లిదండ్రులు అడగ్గా ఫిడ్స్ రాకుండా ఇంజెక్షన్ వేశామని ఉదయం కల్లా పాపకు నయమవుతుందని నర్సులు చెప్పారు. అయితే అర్ధరాత్రి నిద్రలోనే జ్వరం రావడంతో మరలా సిరప్ తాగించారు. సిరప్ తాగకపోవడంతో ఇంజెక్షన్ వేయగా కొద్దిసేపటికి పాప నోట్లో నుంచి నురుగు రావడంతో డాక్టర్ సుబ్బారెడ్డి హడావిడిగా వచ్చి తన కారులోని చిన్నారి తన్విత శ్రీను వాళ్ల తల్లిదండ్రులను ఎక్కించుకుని నెల్లూరుకి బయలుదేరారు. నెల్లూరులోని అపోలో హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు డిఎంహెచ్ఓ దయాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన విచారణ చేపట్టారు. డాక్టర్ సుబ్బారెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో విచారణ చేయగా తాను బయట కార్యక్రమానికి పోయానని ఫోన్లో సమాధానం తెలిపారు. ఈ విషయంపై విచారణ అధికారి మీడియాతో మాట్లాడారు. సన్షైన్ హాస్పిటల్లో సరైన సిబ్బంది గాని ఎక్విప్మెంట్స్ గాని లేవని ఈ ఘటనపై జిల్లా అధికారులకు తమ నివేదిక ఇస్తామని తెలిపారు. ఇలాంటి డాక్టర్లపై జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ సమగ్ర విచారణ చేపట్టి తమ పాపకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదని తమకు న్యాయం చేయాలని పాప బంధువులు కోరుతున్నారు. మూసేయచ్చు కదండి, మీరు లేనప్పుడు గారు ఫోన్ చేసి ఇన్ఛార్జ్ డిఎంహెచ్ ప్రసాద్ సార్ ఫోన్ చేసి ఇలా తన్విత అనే అమ్మాయి బుచ్చిరెడ్డిపాలెంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయింది, అదే వైద్యం వికటించి చనిపోయిందని చేసినారు, దాన్ని విచారించి రండి అని చెప్పినారు. దానికి ప్రూఫ్ కావాలన్నాను, నాకు వాట్సాప్లోనే పెట్టినారు. దాని గురించి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే బాధితరహితమైన స్టాఫ్ని పెట్టుకో ఉన్నాడు ఈ డాక్టరు. అంటే మామూలుగా 20-bed హాస్పిటల్ అంటే స్టాఫ్ నర్సులే రిక్రూట్మెంట్ ఉండాలి, కానీ ఏఎన్ఎంలతో హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. 22 నైట్ తన్విత వాళ్ళ తాతగారు వాళ్ళ ఫాదర్ వచ్చి 2 times వామిటింగ్స్ అయినాయి, మైల్ డీహైడ్రేషన్లో ఉన్నారని అంటే పేషెంట్ వాళ్ళు చెప్తే డాక్టర్ గారు అడ్మిట్ కమ్మంటే వాళ్ళ రిఫ్యూజ్ అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం మేము తీసుకెళ్తామన్నారు. అది ఎంత మాత్రం నిజమో నేను వాళ్ళ రామచంద్రాపురం పోయి వాళ్ళ తాతయ్య ఆడ ఉన్నారంట. వీళ్ళు యాక్చువల్గా దగదత్తి, దగదత్తిలో నిన్న కార్యక్రమాలు అని చెప్పి తల్లిదండ్రులు ఆడున్నారు. వాళ్ళ తాతయ్య కాబట్టి అడ్మిషన్ చేసింది. వాళ్ళ తాతయ్య కడకు పోయి ఆయన వాంగ్మూలం ఏందో క్లియర్గా కనుక్కొని ఈ హాస్పిటల్లో ఈయన నిన్న మార్నింగ్ చనిపోతే నిన్న మధ్యాహ్నం ఊరికి వెళ్ళడం అనే దాని మీద కొంచెం అనుమానించాల్సి వస్తుంది డాక్టర్ మీద. అదిగాక పేషెంట్ సంబంధించిన ఎటువంటి ఆధారాలు రికార్డ్స్ లేకుండా చేయడంలో మరింత అనుమానాలు బలపడుతున్నాయి. కానీ ఇవన్నీ మేము డిఎంహెచ్ఓకి సమర్పిస్తాను. అతను ఏదో ఎక్స్ప్లెనేషన్ అది కేసీట్ అవన్నీ డిఎంహెచ్ఓ గారికి సమర్పించుకుంటారంట. నాకు తెలిసినంత వరకు ఈ పేషెంట్కి సంబంధించి వాళ్ళ తాతయ్యని కలిసి మొత్తం రాతపూర్వకంగా డిఎంహెచ్ఓకి నేను ఈవినింగ్ కానీ రేపు కానీ సబ్మిట్ చేయగలను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి